రాజమండ్రి అర్బన్ లో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మహిళలు, యువత ఆదిరెడ్డి వాసుకు భ్రమరథం పడుతున్నారు. ఓటర్లు తమ బాధను ఆయనతో పంచుకుంటున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అకడాలపై తమకు రక్షణ కల్పించాలని ఆదిరెడ్డి వాసుకు మొరపెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే అసాంఘిక శక్తులను అరికట్టి సుభిక్ష పాలన అందిస్తామంటున్న ఆదిరెడ్డి వాసుతో మా కొరస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఆదిరెడ్డి వాసుకి ఇక్కడ ప్రజానిక నగర ప్రజానికం అంతా ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు విజువల్స్లో చూస్తున్న పరిస్థితి, ఇంటింటికి వెళ్ళి ఆయన స్వయంగా ఓటర్లందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్న సందర్భంలో మహిళలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎక్కువ భారీ సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొని ఇక్కడ ఆయనకు స్వాగతం పలుకుతున్న బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. మహిళలు ఆరుతులు ఇస్తున్నారు, అదే రకంగా వాళ్ళ సమస్యలన్నీ ఏకరవు పెడుతున్నారు. ఈ సందర్భంలో మొత్తం నగరంలోనే అన్ని చోట్ల చూసుకుంటే ఆదిరెడ్డి యువనాయకుడు టీడీపీ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న యువనాయకుడికి ఆదరణ భారీగా లభిస్తుంది. సార్ ఇప్పుడు ఈ ప్రచారంలో ఉన్న మహిళలందరూ ఎక్కువగా పాల్గొంటున్నారు, దీనిపైన ఎలా ఉంది సార్? వాళ్ళు అడిగేది ఒకటే, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రైతు నగరం కావాలంటా ఉన్నారు. గతంలో 2019 వరకు అసలు బ్లేడ్ బ్యాచ్ అన్నది, గంజాయి బ్యాచ్ అన్నది వినని పరిస్థితులు. ఇప్పుడు ఈ వైసీపీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా భరతరామ్ వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. అవి తగ్గించమని అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే పిల్లలు వీళ్ళందరూ వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు అని. అయితే ఇటు ఇన్ఫ్లుయెన్స్ అవడం ఏంటమ్మా అంటే, ఏదైనా మంచి ఉద్యోగం కల్పిస్తే ఉద్యోగాలు చేసుకుంటారు, ఉద్యోగాలు లేకుండా పిల్లలు అలా ఉంటే ఏం చేస్తారు? వాళ్ళని చూసి ఓహో ఇదేదో బాగుందని అనిపిస్తుంది. ఓ పక్కన ఉద్యోగాలు కల్పించక, ఓ పక్కన డిఎస్సి తీక, ఓ పక్కన పరిశ్రమలు తీసుకురాక, ఇంకో పక్కన బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని ప్రోత్సాహం ఇస్తూ ఉంటే ఏంటని అడుగుతూ ఉన్నారు. మేము దాన్నే మేనిఫెస్టో పెట్టామని చూపిస్తే చాలా ఆనందపడతా ఉన్నారు. తప్పకుండా ఎన్డీఏ కూటమికి సహకరిస్తాం, గెలిపించుకుంటాం, గెలిపిస్తాం కాదు గెలిపించుకుంటాం, అది మా అవసరం అని చెప్తా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది, చూస్తూ ఉన్నారు, మంచి స్పందన కూడా ఉంది, ముందుకు సాగుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ చూసుకుంటే ప్రచారంలో చూసుకుంటే ఎక్కువ మొత్తంలో మహిళలు మనం విజువల్స్లో చూస్తున్నాం. మహిళలు ఏ రకంగా ముందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయనతో పాటు ప్రచారంలో ఆయనకు తోడుగా ఉండి ఆయనకు సంఘీభావంగా తిరుగుతున్నారు. నాకు పెన్షన్ సరిగ్గా రావట్లేదు, డిఎన్ పిఆర్సీ బాకీలు ఉండిపోయి, దాని గురించి ఏం చెప్తారు ఆయన వాచ్ గారిని చెప్పానండి. మనం ఇది ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క టీఏల్ కానీ డిఏల్ కానీ అన్నీ కూడా బాకీలు ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా, పెన్షనర్స్కి ఏ టైం ఏ డేట్న పెన్షన్ పడద్దో కూడా తెలియదు. వాళ్ళకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1వ తారీఖు అంటే 1వ తారీఖు పెన్షన్, 1వ తారీఖు జీతం పడేది. ఇప్పుడు ఏ తారీఖు జీతం పడుతుందా లేకపోతే ఏ తారీఖు పెన్షన్ పడుతుందా అనేది రోజు వెళ్ళి ఫోన్లో లేకపోతే బ్యాంకు వెళ్ళి తెలుసుకునే పరిస్థితులు తీసుకొచ్చేసాడు. మనం స్పష్టమైన హామీ ఇచ్చున్నాం, చాలా స్పష్టమైన హామీ. రేపు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 1వ తారీఖున జీతం పెన్షన్ వేసే బాధ్యత మేము తీసుకుంటూ, బాకీ ఏదైతే ఉన్నాయో టీఏ డిఏ ఇవన్నీ కూడా సెటిల్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది. దానికి 100 పాలు దానికి కట్టుబడి ఉంటాం. ముఖాముఖిగా ఇప్పుడు వాసు గారు మీకు హామీ ఇచ్చారు, ఈ నేపథ్యంలో మీ స్పందన ఎలా ఉంది? పొద్దున చెప్పాను కదా, ఇందాక చెప్పారు, పొద్దున అడిగాను, ఇప్పుడు సమాధానం చెప్పాను, చాలా ఆనందంగా ఉంది. గంజాయి బ్యాచ్ల గురించి ఎక్కువగా మహిళలందరూ చెప్తున్న పరిస్థితిలో వాటిని అన్నింటినీ నిరోధించడానికి తన శక్తివంతం లేకుండా కృషి చేస్తానని, తన రానున్న ఎన్నికల్లో ఆయన అందరూ గెలిపిస్తారని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో సురేష్, బీఆర్కే న్యూస్, రాజమండ్రి నుంచి.